फ्रेंड्स मन की डब्ल्यूपीसी चाल रकल डे वस्तू उ इलांट डी वीडियो क्लारी अस्ता मन तेजा की लाइव प्रूफ तो सह चूसा की चला तेड़ उंटी वीडियो लाइव प्रूफ तो सह मोतम क्लीयर अस्ता डब्ल्यूपीसी की निजाने स्क्रूल ऊड़पता अलागे मन सिमेंट कबोर्ड पोइंचुकुन्ना मन की फ्रेम एला फ्रेम चेसिन तर्वात दानि मीद डोर्लु एला वस्तायि डोर्ल मीद कलर्स एला चेस्तारु कंप्लीट कबोर्ड्स की संबंधी इनफर्मेशन मोत्तं कूडा वीडियो लाइव लो चूपिस्तानंडि चूडनि वाळ्ळु तेलियनि वाळ्ळु एवरैते उंटारो वीडियो अनेदि पूर्तिगा चूडंडि मीकु क्लियर गा अयिते अर्थमवुतुंदि। हाय फ्रेंड्स वेलकम टू तेलुगु बिल्डिंग कंस्ट्रक्षन्स। సార్ ప్రసాద్ గారు ఇదిగోండి చాలా మంది అపోహ డబ్ల్యూబీసీలో మరమేకు ఉండదు అంట కదా మరమేకు బిగిస్తే ఊడిపోయింది అని ఇప్పుడు నేను మీ కళ ముందు బిగించి చూపిస్తున్నాను మేము వాడేది ఇది ఇదిగోండి తిరుగుతుంది కానీ ఎంతో మనం ఒక 50 కేజీలు వెయిట్ దాని మీద ఉపయోగిస్తా కానీ అది ఇరిగిపోయింది కానీ అది రాలా స్క్రూ మట్టికి అంతే ఉంది స్క్రూ మాత్రం పీక్ రాలేదు ఓకే ఓకే స్క్రూ అంతే ఉంది కాకపోతే మొక్క ఇరిగిపోయింది అంతేగా అంతే అబ్బజ్జం దగ్గర అది ఓకే దీని ఎంత బరువు మనం మినిమం 70 కేజీలు వెయిట్ అంత స్ట్రెంత్ లాగితే అది ఇరిగిపోయింది అంచునేసినా ఎక్కడేసినా కూడా చిట్టటం అదే ఉండదు ఓకే డబ్ల్యూబీసీకి అంచునేసినా కూడా ఏం కాదు డబ్ల్యూబీసీకి మనం ఎక్కడైనా దీని ఇందులో అంగుల ముక్క కూడా వేసుకోవొద్దండి బ్రహ్మాండంగా వరకు చక్కడ మీకు చూడండి ఇది ఇది చక్క చక్క అంచునేస్తే ఊర్న చిట్టి ప్లేవుడ్ గాని చక్క గాని డబ్ల్యూపీసీ కి ఆ గుణం లేదు ఆపక డబ్ల్యూపీసీ మజబూత్ హై డబ్ల్యూపీసీ కి మనం ఎక్కడైనా స్టార్టింగ్ ఇట్లా ఉంటుంది సార్ కబోర్డ్ సిమెంట్ షెల్ఫ్ పోసింది ఓకే ముందుగా సిమెంట్ షెల్ఫ్ లో పోసింది సిమెంట్ తో షెల్ఫ్లు చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తాయి దీనికి మీరు ఫ్రేమ్ బిగిస్తారు మేము ఫ్రేమ్ అనుకుంటాం దీని తర్వాత అది ఎలా ఉందో కొడు చూపిస్తారా ఇక్కడ ఏమన్నా ఓకే దీనికి ఇట్లా ఫ్రేమ్ వర్క్ చేస్తాం మేము సిమెంట్ షెల్ఫ్ ఉన్న దానికి సిమెంట్ షెల్ఫ్ లో ఉన్న దానికి ఈ విధంగా ఫ్రేమ్ వర్క్ చేస్తాం ఫ్రేమ్ వర్క్ మధ్యలో సిమెంట్ షెల్ఫ్ दीवलपीसी मोक इटी इट मोक मध्य मोक मूड मोकल मैं फ्रेम इनके సిమెంట్ షెల్ఫ్ల కి తర్వాత ఈ విధంగా మీరు ఫ్రేమ్ బిగిస్తారు ఫస్ట్ ఫ్రేమ్ తర్వాత డోర్స్ 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 తర్వాత కలర్స్ అంతేనా డోర్స్ కూడా బిగించిన ఏమైనా ఉన్నాయా ఆ పైన వెళ్ళి చూసుకుందాం ఇది కూడా ఫ్రేమ్ బిగించిందే కదండి మొత్తం డబ్ల్యూబీసీగా మొత్తం టోటల్ డబ్ల్యూబీసీనే ఓకే
కింద కూడా మొత్తం అయ్యే వస్తాయిగా మొత్తం వస్తాయి ఇక్కడ బాస్కెట్ ఇయ్యి వస్తాయి బాస్కెట్స్ బాస్కెట్స్ వాటర్ అని చూచేయండి ఓకే ఓకే పైకి వెళ్దామండి ఆ పైకి ఓకే డోర్ మిగిచినా చెప్తాం ఓకే ఫస్ట్ సిమెంట్ సెల్ఫ్ తర్వాత ఫ్రేమ్స్ మిగిచుకొని ఆ ఫ్రేమ్స్ కి మిగిస్తారా అవును సార్ ఇంకొక గట్టిగా అంటేగా షాఫ్ట్ క్లోజ్ షాఫ్ట్ క్లోజ్ ఇవి ఓకే ఫ్రేమ్ కి డోర్లు ఈ పెట్టి డోర్లు బిగిస్తారు అవును అది ఫస్ట్ సిమెంట్ వర్క్ అవును సార్ ఫస్ట్ షాఫ్ట్ లో సౌండ్ కొడరా ఏది కట్ చేస్తే వెళ్ళిపోతుంది फ्रेंड्स इवन्नी एक्सप्लेन चेस्तुंदी मनकी गुंटूर श्रीनिवासराव गारंडी आयन इंटीरियर डिजाइनर आयन फोन नंबर किंद डिस्क्रिप्शन इव्वबडिंदी एवरैना कावालनुकुंटे फोन चेसी सलहालु मी संदेहालु एमन्ना सरे आयनकी फोन चेसी मीरु कनुक्कोवच्चु डिस्क्रिप्शन लो फोन नंबर अनेदी उंटुंदी ई अन्ना पैक ले विस्तीर्ता अडजस्टमेंट क्लास ने ई पेटले चेसा फाइनल लो पेट्टो ओके अंटे कट चेस्ता ई ऑटोमेटिक हाइड्रोलिक सेल पोती वर्क मत डब्ल्यूबीसी वर्क इंकेदा दुम्मना तुड़ते मतलब बैठक बैठक ओके డబ్ల్యూసీ డబ్ల్యూపీసీ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాని లెవెల్కి టైల్ ముక్క వేయించుకున్నారు వేయించుకున్నారు ఇంకా మీకు వాళ్ళకి ఎప్పుడు కుడుచుకోవాలన్నా క్లీన్ చేసుకోవాలన్నా ఇబ్బంది అందుకని ఎవరైనా వేయించుకోవాలనుకున్నా ముందు లోపల ఓకే ఇవన్నీ పైప్ ఓపెనింగ్ మొత్తం 3 BHK అండి ఇది ఫోర్ BHK అన్నమాట డూప్లెక్స్ హౌస్ యా డ్రైనింగ్ రూమ్ ఓకే ఇది కూడా మొత్తం ఎవరి బిసీనా టేబుల్ డబుల్ బిసి సార్ టేబుల్ వాడు కూర్చోండి దాని మీద ఉండొద్దా వెయిట్ ఆగుద్దా ఉండాలి సార్ నేను కూర్చున్నాను చూడండి ఓకే ఏం కావాలంటే ఇదిగో మధ్యలో కూర్చున్నా ఓకే డబుల్ బిసి గోరగేసి బిగించినా సరే మనిషి కూర్చున్నా కూడా పెద్దగా ఏమీ ఉండదు ओके ओके मन की टर्मेट प्रूफ का 100% सर टर्मेट प्रूफ टर्मेट प्रूफ फायर रेजिस्टेंट 100% स्क्रूइंग कैपेसिटी इधर स्क्रू वीक का होना कितने डब्ल्यूपीसी का होना कुछ उनके लिए भी पड़ेगा मैक्सिमम इन 1 to 110 पर होगा ओके ये डोर्स फर्स्ट फ्रेम డోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత కలర్స్ ఏ కదండి లాస్ట్ లో అవును సార్ జస్ట్ కలర్ వేసింది కూడా ఇక్కడ పక్కనే ఉంది అది కూడా ఇప్పుడే చూపిస్తాను ఓకే ఓకే సార్ ఇందా అక్కడ సిమెంట్ సెల్ఫ్ మోషనా చూశారు తర్వాత ఫ్రేమ్ వర్క్ తర్వాత డోర్ బిగిడం ఫైనల్ ఇట్లా పెయింటింగ్ వర్క్ వచ్చేసరికి ఫైనల్ డెవలప్మెంట్ ఉంది మన రాచిలో క్లౌడ్ ఇది WBC
ఓకే పక్క రూమ్ కూడా చూద్దామా ఇది రూమ్ ఆరెంజ్ రంగు ఇస్తున్నారు ఇక్కడ ఓకే ఓకే వాళ్ళకి నచ్చిన రంగు ఎవరికైనా కస్టమర్ కలర్లు ఇవి చాలా బాగున్నాయి కదండి ఇవి చాలా క్లాస్ గా ఉన్నాయి అవును సార్ డిసెంట్ వాళ్ళకి వాళ్ళు ఇష్టం డెవలపీ సిమెంట్ ఏంటంటే కంపల్సరీ ఇట్లా కలర్లు వేయటమే అంటే షీట్లకి కలర్లు లామినేట్ అలాంటి ఏమన్నావా వాటిలో పైన కూడా మొత్తం ప్రబోర్డ్స్ ఇది మొత్తం ఇది కూడా మొత్తం డెవలపీసే కదండి మొత్తం ఏ టు జెడ్ డెవలపీసే సార్ ఉడ్ అది ఉడ్ అనేది ఎక్కడ వాళ్ళ యూజ్ చేయాలి ఓకే ఓకే ఇక్కడ బాస్కెట్స్ ఉన్నాయి ఇది వాళ్ళు గ్రైండర్ మార్గం పడతానని చెప్పి ఆపారు ఇది ఎంత క్రేజీ అదే అదే అదే